ఏడాదిలో అతనితో పెళ్లి కంప్లీట్ వైపుగా ఉండను అరియానా షాకింగ్ నిర్ణయం బిగ్ బాస్ గ్లోరీ బిగ్ బాస్ షోతో పుల్పాట్ పాపులారిటీ సంపాదించుకుంది బోల్డ్ యాంకర్గా బిగ్ బాస్ హౌస్లో కడుక్కుపెట్టిన అరియానా హైపర్ యాక్టివ్ చూసి ఈమె వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండటమే ఎక్కువ అనుకున్నారంతా కానీ 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉండటమే కాదు ఫైనల్కి వెళ్ళి టాప్ 4 కంటెస్టెంట్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయింది అరియానా ఈ సందర్భంగా తన పెళ్లి కెరియర్ గురించి ఆసక్తికరమైన కామెంట్ చేసింది బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్తో హీరోయిన్ కావాలని ఇంకా పేరు సంపాదించాలని అనుకుంటారంత కానీ అరియానా మాత్రం ఇక చాలు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంట అని చెప్తుంది అరియానా మాట్లాడుతూ హీరోయిన్కి అవకాశం వస్తే చేస్తా రామ్ గోపాల్ వర్మ ఛాన్స్ ఇస్తానన్నారు వచ్చి కలమన్నారు అయితే రోల్ ఇస్తున్నారు కదా అని ఏది పడితే చేయను నాకు కథ నచ్చాలి అప్పుడు చేస్తా అయినా బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ వచ్చింది అది చాలు ఇంకా ఏదో చేయాలి సినిమాలు చేయాలి హీరోయిన్ కావాలనేం లేదు ఏడాది కాగానే పెళ్లి చేసుకుంటా ఇక చాలు ఇంకా ఏం చేయాలి పెళ్లి చేసుకున్న పిల్లల్ని కంట పెళ్లి చేసుకోకపోతే ఇంకా ఎందుకు ఏడాది ఏడాది నుండి పెళ్లి చేసుకుంటా నేను కంప్లీట్ వైపుగా ఉండలేను జాబ్ చేస్తూ హౌస్ వైపు ఉండడం ఇష్టం నాకు తక్కువగా మాట్లాడే అబ్బాయిలు హోమ్లీగా ఉండే అబ్బాయిలు అంటే నాకు చాలా ఇష్టం నేను అల్లరి బాగా హైపర్ కాబట్టి వచ్చేవాడు సైలెంట్గా ఉండాలి ఎక్కువగా మాట్లాడే అల్లరల్లరిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటే చాలు పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండవు ఎక్కడ పికప్ చేసుకోవాలని అడగాలి తప్పితే ఎప్పుడు వస్తావు ఎక్కడికి వెళ్ళావు ఎంత టైం వరకు ఏం చేస్తున్నావు లాంటివి అడగకూడదు నన్ను బాగా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చింది అరియానా అయితే అరియానా గ్లోరీ ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ హౌస్లో రివీల్ చేసింది అవినాష్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్తూ రొమాన్స్ చేయడానికి లవ్ చేయడానికి వేరే వాడు ఉన్నాడని చెప్పింది అరియానా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయట వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కానీ కాబోయే వాడు ఎవరన్నది మాత్రం సస్పెన్స్గా ఉంచింది అరియానా